అందరికీ ప్రైజ్ లార్డ్ డిసెంబర్ 27 ఈరోజు దేవుని వాగ్దానము దేనిని గూర్చి చింతింపకుడి ఫిలిప్పి పత్రిక 4:6 దేవుని వాక్యం నీతో ఇలా సెలవిస్తుంది ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా మరి ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నీ కుటుంబమును పోషించలేడా తప్పకుండా పోషించగలడు ప్రియ మిత్రమా నీవు దేనిని గూర్చి చింతపడవద్దు నీ అవసరాలన్నీ దేవునికి తెలుసు తగిన సమయంలో వాటిని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఆనాడు పేతురు చెరసాలలో బంధించబడినప్పటికీ చక్కగా చెరసాలలో నిద్రపోయాడు దేవుని దూత వచ్చి చెరసాలలో ఉన్న పేతురును బయటికి తీసుకొని వచ్చింది ప్రియమిత్రమా దేనిలో నీవు బంధించబడి ఉన్నావో దేనిని బట్టి నీవు కృంగిపోతున్నావో దేనిని బట్టి నీవు చింతపడుతున్నావో వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక నీ జీవితంలో నీ కుటుంబములో గొప్ప కార్యాలు జరుగునుగాక దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమేన్.